రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మహిళా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని నల్గొండ పార్లమెంటు మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అవకాశం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నారని సునీతారావు అన్నారు. నిరంతరం మహిళలపై వేధింపులు జరుగుతున్నా గతంలో పట్టించుకోని బీఆర్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్పాలని యుద్ధ ప్రాతిపదికన జిల్లా కమిటీలో బ్లాక్ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు తమ కమిటీలను పూర్తి స్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్ గ్యారంటీలతో పాటు మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేసిందని అన్నారు. మహిళా మేనిఫెస్టో గురించి మహిళల అభిప్రాయాలను సేకరించి రానున్న పార్లమెంటు ఎన్నికలలో మహిళలు అత్యధిక స్థానాలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా సునీతారావు పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించే కార్పొరేషన్ నియామకాలలో మహిళా కాంగ్రెస్ శ్రేణులకు అధిక సంఖ్యలో కేటాయించాలని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలియజేశారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఏబీవీపీ స్టూడెంట్స్ భారీ ఎత్తున రోడ్డుపైన బైఠాయించారు. వీ వాంట్ జస్టిస్ నినాదాలతో ఏబీవీపీ స్టూడెంట్స్ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా విద్యార్థులకు అండగా ఉంటుందని భావించినా ఫలితం లేదన్నారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విద్యార్థుల పట్ల చిన్న చూపుకు నిదర్శనమన్నారు ఏబీవీపీ విద్యార్థులు. గత ప్రభుత్వంలో కేసీఆర్ విద్యార్థులను ఎలా మోసం చేశారో రేవంత్ రెడ్డి కూడా అలానే విద్యార్థులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్లను ఖాళీ ఉన్న చోట్ల వెంటనే భర్తీ చేయాలన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ విద్యారంగానికి 7-8% బడ్జెట్లో నిధులు కేటాయించేవారన్నారు. ఈ కొత్త ప్రభుత్వం విద్యారంగానికి 15% కేటాయించాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధమవుతామని ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాజు పిలుపునిచ్చారు. ధర్నాను పోలీసులు అడ్డగించి స్థానిక పోలీస్ స్టేషన్ మార్కెట్ పిఎస్ కు విద్యార్థులను తరలించారు. నేను సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో ఎంఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్ అవుతున్నాను. నేను ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈ రోజు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిపోతుంది, అయినా కానీ ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. ఇప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ విద్యారంగాన్ని చిన్న భిన్నం చేసిండు. అది ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మనము కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అయినా కానీ అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు ఆయన ఎలా చేస్తాడో ఇప్పుడు ఆయనే చేస్తున్నాడు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు. చిత్తశుద్ధి అనేది రేవంత్ రెడ్డి నీకుందా? ఓయే జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో జన్యుపరమైన వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చికిత్సలు వివరించే పోస్టర్ను ప్రదర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ జెనెటిక్స్ బయోటెక్నాలజీ విభాగం జన్యు సంబంధిత రుగ్మతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రుగ్మతలు, లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలు వివరించే పోస్టర్లను ప్రదర్శించారు. జన్యుపరమైన రుగ్మతల సంక్లిష్టత, వాటి ప్రాముఖ్యతపై సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో విభాగం హెడ్ ప్రొఫెసర్ సురేఖ రాణి, డాక్టర్ సుజాత, డాక్టర్ సంధ్య, డాక్టర్ సుమనలత పాల్గొన్నారు. సాయి కాలనీ ఫేజ్ 2లో నూతన సిసి రోడ్డు ప్రారంభించారు కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి. కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవనరెడ్డి సాయి కాలనీ ఫేజ్ 2లో నూతన సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. సీతాఫల్ మండలిలోని వాటర్ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కార్పొరేటర్ సామల హేమ. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సీతాఫల్ మండిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో అధికారులతో స్థానిక కార్పొరేషన్ సామల హేమ సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వాటర్ ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రానున్న ఎండాకాలంలో మంచినీరు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనార్ వారికి భరోసా కల్పించారు. దాడిలో గాయాల పాలైన కండక్టర్ రమేష్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఫారూక్ నగర్ డిపోకు చెందిన 8A రోడ్ బస్సులో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్ కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ తప్పు లేకుండా బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్కి గాయాలయ్యాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగింది సంఘటన. ఈ ప్రమాదంలో తమ సిబ్బంది ఎలాంటి తప్పు లేదని, ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దుండగులు వారి దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే హైదరాబాద్ కమిషనరేట్ దోమల్గూడ పోలీసులు వెంటనే స్పందించారని చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులు మహమ్మద్ మజిద్, మహమ్మద్ కాంసీలను సోమవారం అరెస్ట్ చేశారని వివరించారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేయడం బాధాకరమన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు మాత్రం అందడం లేదన్నారు మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల జీవితాలు మాత్రం మారడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా యూనివర్సిటీ భూముల కబ్జాలు ఆగుతలేవన్నారు మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్. ఎక్కడ ఉన్నా గొంగడి అక్కడే ఉన్నట్టు ఈ రోజు వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి 5,312 కోట్ల ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్లను విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఐడిపెల్లోని నిరసన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈరోజుకి 3 నెలలు కాలున్న విద్యార్థుల సమస్యలను ఒక్కటి కూడా ప్రభుత్వం ముంగట పెట్టి దాని గురించి మాట్లాడింది లేదు, దానిపైన దృష్టి పెట్టింది లేదు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పిల్లలకు 3 సంవత్సరాలుగా. హైదరాబాద్లో రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. నిరుద్యోగులు ఎక్కువగా మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను టార్గెట్గా చేసుకుని వలవేస్తున్నారు. ఉపాధి కోసం ఎదురు చూసే వారిని ఆసరాగా తీసుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు, మంచి శాలరీ ఇప్పిస్తామని ఆశ చూపించి బతుకులను ఆగంచేస్తున్నారు. ఈ మధ్యన హైదరాబాద్లో చిన్న చితక కంపెనీలు ముందుగా వారితో డబ్బులు కట్టించుకోవడం, తర్వాత బోర్డు తింపేయడం కామన్ అయిపోయింది. ఇలా హైదరాబాద్లో ఇప్పటికీ 100ల కొద్దీ ఫిర్యాదులు వచ్చాయి సైబర్ క్రైమ్ విభాగానికి. లేటెస్ట్గా హైదరాబాద్లోని బేగంపేట్ అడ్డాగా నడిపిస్తున్న ఓ ఐటీ కంపెనీ ప్రతినిధులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఐజీఎస్ డిజిటల్ సర్వీస్ పేరుతో కంపెనీ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సీఈఓ ప్రతీక్ చావే, హెచ్ఆర్ దాసరి స్వర్ణలత, శ్రవణ్ లాల్ శర్మలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి దాదాపు 30 కంప్యూటర్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్ పోర్టల్లో వీరిపై 50కి పైగా కేసులు రిపోర్ట్ అయినట్లు తెలిపారు. రాజస్థాన్ జైపూర్ ప్రధాన కేంద్రంగా ఐజీఎస్ డిజిటల్ సెంటర్ నడుస్తుంది. హైదరాబాద్ లో బేగంపేట వైట్ హౌస్ భవనంలోకి దీనికి సంబంధించిన కౌల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. డిజిటల్ సర్వీసెస్ అందిస్తామని ఆన్లైన్ లో ప్రకటనలు ఇస్తున్నారు. నిర్వాహకులు రైల్వే విమాన సహా 300 రకాల సేవలు అందిస్తామని చెబుతున్నారు. ఇలా తమను సంప్రదించిన వారిని ఐడీ క్రియేట్ చేసుకోవాలని చెప్పి వారి నుంచి 1,800 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత కేవైసీ సహా పలు రకాల పేర్లతో 1,000 రూపాయలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు. ఎల్బి స్టేడియంలో సక్సెస్ స్కూల్ స్పోర్ట్స్ డేలో ఒక మైనర్ బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ డేలో సక్సెస్ స్కూల్, అదేవిధంగా టోలీ చౌకి బ్రాంచ్లో యూకేజీ చదువుతున్న మహమ్మద్ ఆదిల్గా గుర్తించారు. మహమ్మద్ ఆదిల్ సర్టిఫికేట్ తీసుకుని తన తల్లి షఫియా సుల్తానతో కలిసి తన మరో సోదరుడి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఆదిల్ తప్పిపోయాడు. ఆమె తల్లి అతన్ని వెతుకుతున్న సమయంలో ఆదిల్ వాటర్ సంపులో పడిపోయాడని మహమ్మద్ అనే వ్యక్తి చెప్పాడు. వెంటనే బయటకు తీసి సమీపంలోని హోప్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. दूसरे बच्चे का परफॉर्मेंस था उनके भाई का 4th क्लास में. हम लोग वो देखने के वास्ते पहले थे, बच्चे खेलते खेलते गिर गए तो दूसरा उनका भाई आके बोला मम्मा बच्चा पानी में गिर गया. बोलते हमला खा गए. हमला जाके देखे था वो जगह पर संपे पूरा ऐसा डीप का आता नहीं है. वो दाल के उसके ऊपर गले था के बाद हमने वॉचमैन को बोले बच्चा गिर गया मैं तेरा आने को बोलते नहीं अम्मा ये बंद है नहीं गिरा बोले. तो हमने ऑडियंस से मदद किया तो ऑडियंस से भाग के आके वो बच्चे को उसमें से निकाल के देख के नीलोफर आस्पत्रिलो अग्नि प्रमादन जरिगिंदी.
హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నిలోఫర్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలోని పరిసరాలు పొగతో నిండిపోయాయి. పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరిపివేశారు. దీంతో ఆసుపత్రిలో ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. 5 గంటలకి ఈ రోజు సాయంకాలం 5 గంటలకి ఈ పాత నిలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఆ ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న ఫైర్ సిలిండర్స్ తోనే ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు. కాబట్టి అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల కొంచెం ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్ అందరు బయట ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వడం జరిగింది. కాకపోతే అందుకే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజిన్ కూడా పిలిపించాము, ఫైర్ సేఫ్టీ పీపుల్ని కూడా. కాకపోతే మా దగ్గర స్టాఫ్ అందరూ, మా దగ్గర శానిటేషన్ సెక్యూరిటీ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్. భారత్ లో నెదర్లాండ్ కింగ్డమ్ రాయబారి మెరిసా గెరాడ్స్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అంశాలు ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం కుదిరింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి, అదేవిధంగా ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ఎన్బి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్ఆర్ఎస్సి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ఈరోజు సీఈఓ కార్యాలయంలో విస్తృతమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాటును సమీక్షించారు. అధికార యంత్రాంగం సంసిద్ధతను తెలుసుకోవడానికి రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర బృందం చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఎదురైన సమస్యలను గుర్తించి వాటిని అధిగమించడానికి వ్యూహాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. శిక్షణ సమావేశంతో సహా ఇప్పటి వరకు చేసిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆయనకు వివరించారు. పలు అంశాలపై చర్చించి కొన్ని అంశాలపై స్పష్టత కోరారు. అదనపు సీఈఓ లోకేష్ కుమార్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి, అదేవిధంగా జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి సంజయ్ జైన్, ఏడీజీ ఎన్నికల వ్యయ డోనల్ అధికారి మహేష్ భగవత్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరవలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన సింగరేణి ఉద్యోగుల నియామక సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 441 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందరలోని 15,000 పోలీస్ పోస్టుల నియామకానికి జీవో విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 100,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి ఉన్నారని, వారందరి కోసం త్వరలోని గ్రూప్ 1 పోలీస్ రిక్రూట్మెంట్ చేపడతామని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు సింగరేణి కార్మికులు బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్స్ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతమని, పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మాదాపూర్లో ITC కోహినీర్లో జరిగిన టెలిఫర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 1990వ దశకంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని, తర్వాత ఒక పార్టీ మధ్యలో మళ్ళీ కాంగ్రెస్, 2014లో ఇంకో పార్టీ, ఇప్పుడు మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయినా ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
మేడ్చల్లోని మల్లారెడ్డి హాస్పిటల్ ఇక నుండి హైదరాబాద్ నగర వాసులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లుగా మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరువురు మీడియాతో మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మల్లారెడ్డి హాస్పిటల్స్ తరఫున ఉచిత వైద్య సేవలు అందిస్తూనే ఉన్నామని అన్నారు. అయితే ఈ సేవలను మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రమే వినియోగించుకునేది. ఇక నుండి హైదరాబాద్ నగరవాసులకు కూడా సేవలను అందించనున్నట్లుగా ప్రీతిరెడ్డి పేర్కొన్నారు. ఈ ఉచిత సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు పూర్తిగా అన్ని విభాగాల్లో వైద్య సేవలు అందిస్తామని, ఇక నుండి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలే కాకుండా మిగతా నియోజకవర్గాల వారితో పాటు నగర వ్యాప్తంగా అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లుగా వారు తెలిపారు. సూరారము, మెదకు, అక్కడ ఆ ఏరియా మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మనం ఏ లోకాలిటీ అనుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరైనా పొందగలుగుతారు. ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి అక్కడ 1500 ఓపీడీ రోజు అవుట్ పేషెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా 500 పేషెంట్స్ ఎప్పుడు అడ్మిట్ ఉంటారు. అన్ని రకాల బ్లడ్ టెస్ట్స్, ఎక్స్రేస్, సిటీ, ఎంఆర్ఐ, సోనోగ్రఫీ అన్నీ అక్కడ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. సో ఇదంతా మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కూడా మొత్తం మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. సో ఇది ఏంటంటే అన్ని 7 కాన్స్టిట్యున్సీస్, మన 7 ఏరియాస్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అంతా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేసే ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ మల్కాజ్గిరి ఏరియాలో కూడా వాళ్ళకి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఏంటంటే పేదోళ్ళకి ఎస్పెషలీ మీ ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని రకరకాల ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఇక్కడ. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, డెలివరీస్ ఆల్రెడీ ఫ్రీ ఇస్తున్నాం మీ అందరికి, అంతా ఫ్రీనే ఉంది. అదేవిధంగా ఒక ఫీమేల్ బాన్ చైల్డ్ అంటే ఒక అమ్మాయి పుడితే 5000 రూపీస్ డీడీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అంటే పుట్టినప్పుడు పిల్లలకి ఏమేమి కావాలో ఆ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మల్లారెడ్డి గారు కిట్ అని. మళ్ళా చిన్నపిల్లలు డిపార్ట్మెంట్, లంగ్స్ డిపార్ట్మెంట్, హార్ట్ డిపార్ట్మెంట్, బ్రెయిన్ డిపార్ట్మెంట్, స్కిన్, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, కంటి అంటే మన ఆప్థాల్మాలజీ, ఈఎన్టి అన్ని డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. చాలామందికి తెలుసు కానీ మల్కాజ్గిరిలో కూడా ఇది ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను డాక్టర్ భద్రారెడ్డి గారికి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సమాజానికి దిక్సూచిగా పనిచేసిన 2 శక్తులలో ఒకటి టీఎన్జీఓ, అయితే మరొకటి ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. ఈ రెండూ లేని తెలంగాణను మనం ఊహించుకోలేమన్నారు. మండల కేంద్రం సామీర్పేటలోని నల్సార్ లా యూనివర్సిటీ ఆడిటోరియంలో టీఎన్జీఓ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు బి రవిప్రకాష్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చాక జిల్లాలు పెరిగాయి, పని పెరిగింది, కానీ ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించి పనిభారం పెంచారని వివరించారు. ఉద్యోగస్తులకు ఆత్మగౌరవం లేకుండా చేశారని, ఒక విధంగా ఉద్యోగస్తుల శ్రమ దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో ఉన్న కొంతమంది ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకున్న 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఆ ఫైళ్లు పట్టించుకోలేదు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో బడ్జెట్ను ఖాళీ చేశారు. భక్తితో గంగలో మొక్కుబడిగా చిల్లర పైసలు వేసినట్లు ప్రాజెక్టు పరిస్థితి తయారైందన్నారు. నీళ్ల పేరుతో కట్టుకట్టలన్నీ ముంచింది. ఇన్ని రకాలుగా ఒక రాష్ట్రానికి అన్యాయం ఎప్పుడన్నా పాలకుల ద్వారా జరిగిందా అంటే తెలంగాణకు ఎన్నడూ జరగలేదు. నిజాం పాలకుల కింద కూడా మనకి ఎన్నడూ అన్యాయం జరగలేదు. ఆయన తినలేదు, పోయింది, తినలేదు, నోరు కట్టేసుకొని ఆయన పరిపాలన చేసిండు. ఉన్న నిధులు ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పింది. ఆ రోజుల్లో ఉద్యోగస్తులు పనిచేస్తే ఇక సర్కార్ కామ భయపడింది. ఇది ప్రభుత్వ పని రా బాబు, ఇది నా ఎట్టి పని కాదు, ఎట్ట చేసినా నడుస్తుంది కానీ ఇది నడవదు అని ఒక భయంతో ఆ రోజుల్లో పనిచేసినటువంటి ఒక చరిత్ర ఉంది. ఆ వారసత్వం మనం ఇవాళ పురిగి పుచ్చుకుంటున్నాం. ఇవాళ ఈ పరిస్థితుల్లో నిజంగా తెలంగాణకు దారి చూపటానికి కూడా మనం పూనుకోవాలి. మన హక్కులను కాపాడగలిగేటువంటి పరిస్థితి, మన భవిష్యత్తుకు నష్టం చేయనటువంటి తెలంగాణ,
మన ఎదుగుదలకు కావలసిన తోడ్పాటును అందించే తెలంగాణ మనకు కావాలి. ఆ తెలంగాణ నిర్మాణంలో ఇతర వర్గాలతో కలిసి మనం ఒక పాత్ర తీసుకోవలసిందే. ఆ పాత్ర మీ నుంచి తెలంగాణ ఆశిస్తున్నది, మన అందరి నుంచి తెలంగాణ ఆశిస్తున్నది. ఆ పాత్రను మనం పోషిద్దాం, తెలంగాణను కాపాడుకుందామని సందర్భంగా మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పటికే కాలాతీతమైంది. మరొకసారి కలిసినప్పుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. నేను మరొకసారి మనం కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుందాం. కాకపోతే ఒక మాట మాత్రం నేను ఖచ్చితంగా ఆఖరిలో చెప్పదలిచిన, చాలా మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు తెలంగాణలో ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకేమో మధ్యలో ఏజెంట్ని పెట్టింది, ఏజెంట్లంతా వాళ్ళ మనుషులు.